నమస్కారం, ఏసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు. 50% అంత్యోదయ కార్డులను వారికే కేటాయిస్తామన్న కలెక్టర్. ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. మున్సిపాలిటీ మనదైతే మరింత అభివృద్ధి. వచ్చే 4 ఏళ్లలో అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే. దళిత బస్తీ భూములకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని పెట్టుబడి సాయం పంపిణీలో స్పష్టీకరణ. తెలంగాణ కాశ్మీరం ఆదిలాబాద్ అనే మాటను నిజం చేసిన వాతావరణం. జిల్లాను కమ్మేసిన దట్టమైన పొగమంచు. దివ్యాంగులు వారికి ఉద్దేశించిన చట్టాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచిస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. అనంతరం దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. చివరగా గత నెల 26వ తేదీన నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ బహుమతులను అందించారు. ఇదిలా ఉంటే కార్యక్రమానికి ముందు దివ్యాంగులు స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి జెడ్పీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ అధికారిని మిల్కా, డిఎంహెచ్ఓ డాక్టర్ తొడసం చందు, దివ్యాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. వికలాంగుల సంఘం నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాకు 1000 అంత్యోదయ కార్డులు మంజూరు కాగా అందులో 50% కార్డులను అర్హత కలిగిన దివ్యాంగులకు అందిస్తామన్నారు. అదేవిధంగా రుణాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అన్ని రంగాల్లో 5% రిజర్వేషన్లను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు సేవలు అందిస్తున్న భవిత కేంద్రం ఉపాధ్యాయులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈరోజు ఒక విషయం మాత్రం చెప్పాలి అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు చాలా మంచిగా వాళ్ళకున్న హక్కులని అర్థం చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేసి ఏది మరి ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని రావడం అనేది అది ఒక గొప్ప విషయం. ఎందుకంటే నేను ఒక 5-6 జిల్లాల్లో ఇప్పుడు దాకా 10 సంవత్సరాల్లో పనిచేసి ఉన్నాను. అక్కడ ఉన్న దివ్యాంగు వాళ్ళు ఇంత అవేర్నెస్ వాళ్ళకి లేదు. నా మీటింగ్కి వచ్చినప్పుడు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్క జియోని, ప్రతి ఒక్క చట్టాన్ని చదువుకొని రావడం అనేది మాకు కూడా చాలా ఒక నాలెడ్జ్ని క్రియేట్ చేసినట్టు ఉంది. మన జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మీకు సాటర్డే 3వ శనివారం వచ్చి కూర్చున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లంకి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చేసినది ఉంటే ఇంకా చేయాల్సినది కూడా ఎక్కువ ఉంది. కానీ మన బ్యాక్లాగ్ వేకెన్సీ అనేది చాలా కష్టపడి అది పూర్తి చేయడం జరిగింది. 1-5 డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళని తీసుకోకపోయినా కూడా మేము బలవంతం చేసి మీరు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇలాగే ఈసారి కూడా
మనకి ఇంకా ఎక్కువ బ్యాక్లాగ్ పోస్ట్లు ఇవ్వమని ప్రహ్లాద్ గారు అడిగారు. సో దానికి కూడా కృషి చేస్తామని చెప్తున్నాను. క్లియర్ అవుతుందని ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, అది వారంలోనే తీర్చిదిద్ది ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ హాల్ మార్చి 8 లోపల కమ్యూనిటీ హాల్ వస్తుంది అని నేను హామీ. ఇంకా కూడా మన అంత్యోదయ అన్న కార్డు గురించి చెప్పడం జరిగింది. ఆ ఏవై కార్డ్స్ మన జిల్లాకి 1000 కార్డ్స్ వచ్చి ఉన్నాయి. దాంట్లో 500 కార్డ్స్ ఓన్లీ దివ్యాంగుల కోసం అని కేటాయించడం జరిగింది. అది కూడా ఒక నెల లోపల 500 కార్డు ఎవరికి ఇద్దామని అనుకుంటున్నామంటే దివ్యాంగుల్లో కూడా మంచం మీద ఉన్నవాళ్ళు, ఎవరు ఇక్కడక్కడ వెళ్ళలేని వాళ్ళు, వారికి 500 గుర్తింపు చేసి మన జిల్లా మొత్తం ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆదిలాబాద్ను కమ్ముకున్న దట్టమైన మంచు పొగ ఉత్తర భారతాన్ని తలపించింది. శీతాకాలంలో ఇలాంటి వాతావరణం సాధారణమే అయినా ఈ స్థాయిలో దట్టమైన పొగను మాత్రం తొలిసారిగా చూస్తున్నామంటూ పలువురు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తెలంగాణ కాశ్మీరం ఆదిలాబాద్ అనే మాటను నేటి ఉదయపు వాతావరణం రుజువు చేసింది. ఆదిలాబాద్పై మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారు నిద్రలేస్తూనే దట్టంగా కమ్ముకున్న మంచు పొగ రాత్రిని తలపించింది. ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్ముకున్న శీతల పొగ కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. శీతాకాలం ప్రారంభంలో విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పొగ కమ్ముకోవడం సహజమే అయినప్పటికీ ఈ స్థాయిలో దట్టంగా పొగ ఏర్పడడం మాత్రం తొలిసారిగా చూస్తున్నామని పలువురు చర్చించుకున్నారు. ఉదయపు నడక కోసం బయలుదేరిన వారు దట్టమైన పొగ కారణంగా ముందుకు సాగడం కష్టంగా మారింది. 9 గంటలైనా ఎండ రాకపోవడం, పొగ తీవ్రత అలాగే ఉండడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉత్తర భారతాన్ని తలపించేలా కురిసిన మంచుతో 10 అడుగుల దూరంలో ఉన్నవారు కూడా కంటికి కనిపించని పరిస్థితి నెలకొంది. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం పాల విక్రయానికి పట్టణానికి వచ్చే రైతులతో పాటు పంట పొలాల్లోకి వెళ్లేవారు సైతం ఇబ్బందులు పడ్డారు. అయితే శీతల గాలులతో కొంత ఇబ్బంది ఎదురైనా ఇలాంటి వాతావరణాన్ని తొలిసారిగా చూస్తున్న వారు మాత్రం ఆదిలాబాద్ తెలంగాణకు అసలైన కాశ్మీరంగా కనిపిస్తోందంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆదిలాబాద్ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగ్రామన్న అన్నారు. విలీన కాలనీలతో కలుపుకొని పలు వార్డుల్లో 250 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం పట్టణ శివారులోని కుమ్మరికుంటలో సీసీ రోడ్డు, మురికి కాలువ నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోగా పట్టణంలోని అన్ని వార్డుల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, దశల వారీగా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మంగళవారం పట్టణంలోని కుమ్మరికుంటలో ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ ఆదిరాజన్న, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్లను కాలనీ వాసులు శాలువ పూలమాలలతో సత్కరించారు. అనంతరం కాలనీలో కలియ తిరిగిన ఎమ్మెల్యే అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, బండారి సతీష్, పూసం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పట్టణంలోని పలు వార్డుల్లో సీఎం ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. వచ్చే 4.5 సంవత్సరాల కాలం పాటు తానే ఎమ్మెల్యేగా ఉంటానని, దశల వారీగా పట్టణంలోని అన్ని సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని కాలనీల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణానికి దగ్గర దగ్గర ఇప్పుడు 200 కోట్లతో ఆర్ఎండ్బి రోడ్డు పట్టుకుంటా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 125 కోట్లు, అదొక 100 కోట్లు, 225 కోట్లతోటి ఆదిలాబాద్ లో ఇప్పుడు మొత్తం అన్ని పనులు చేసుకుంటే, నీళ్లు తాగే నీళ్ల విషయం గానీ, రోడ్ల విషయం గానీ, మురికి నీటి కాలువలంటే దగ్గర దగ్గర 250 కోట్ల పనులు మనం ఆల్రెడీ తెలంగాణ తెచ్చుకున్నాక నేను మంత్రి అయిన తర్వాత డబ్బులు తీసుకొచ్చి అవన్నీ ఎస్టిమేట్ చేసి టెండర్లు చేసి ఇచ్చేటప్పటికి 6 నెలల ముందు ఎన్నికలకు పోయినాం కాబట్టి ఆ ఎన్నికల పోవడం వల్ల ఎన్నికల పోడొచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయింది, ఎంపీ ఎలక్షన్ అయింది, జెడ్పీటీసీ ఎంపీటీసీ మిగతా ఎన్నికలు రావడం వల్లనే మొత్తం పనులన్నీ ఆలస్యమైనవి. ఈ మాట వాస్తవం కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా, నేళ్ల గింజలు ఎందుకు పోలేదంటే తెలంగాణ తెచ్చుకున్నాక మీ దయ వల్ల నేను ఎమ్మెల్యే మీరు గెలిపించిన తర్వాత కేసీఆర్ గారి ఆశించుకుంటూ మంత్రి అయిన తర్వాతనే డబ్బులున్నాయి, డబ్బులకేం తక్కువ లేదు, ఎంత దానిలో ఎంత ఎస్టిమేట్ ఇస్తాం, ఇంకా ఎన్ని లక్షల రూపాయలు ఎంత అవసరం పడుతుంది మొత్తం తీసుకుంటాం. నేను అనే ఉద్దేశం ఏంటంటే ఓపికతోటి ఉంటేనే మన పనులు ఇప్పటిదాకా కాలేదు, తెలంగాణ వచ్చింది, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిండు, నేను మీ దయ వల్ల మళ్ళా ముందు నన్ను గెలిపించిండు, ఇంకా 5-6 నెలలే గాలి గెలిచి ఇంకా 4.5 సంవత్సరాలు మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే ఉంటా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ జోగురామన్న మీ దయ వల్ల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులే రేపు కౌన్సిలర్ ఎన్నికలకు గెలిస్తే ఇంకా మనం ఎక్కువ పనులు చేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఆ కౌన్సిలర్ ఎన్నికలు వస్తున్నాయి, కోర్టు కోరుతున్నారు, కోర్టు లాగుతున్నది, ఆ కోర్టు తీర్పుల వల్లనే మనం ఇంతవరకు ఆ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అని చెప్పి అంతనే ఉన్నాం మేము తప్ప, అందుకొరకు ఆ ఎన్నిక అయిపోతే 4.5 ఏళ్ళు అసలు మనకి ఎలక్షన్స్ ఏ ఉన్నాయి, మన పార్టీకి సంబంధం లేదు, ఎన్నికల సంబంధం లేదు, మేము అన్ని వాటర్లు మా కోర్టు వేసిన వాళ్ళకి చేస్తున్నాం, కోర్టు ఏ వేసిన వాళ్ళకి చేస్తున్నాం, అందరికి ఇస్తాం. దయచేసి మీరు అందరు ఓట్లు పట్టుకోవాలా, ఎందుకంటే ఒకటే విషయం మీకే తెలుసు, ఇన్నేళ్ళు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇలా ఈ రోడ్డు మీరు చూడండి, ఇప్పుడు మనకి ఈ కుంట ఈ బ్రిడ్జ్ కూడా మంజూరు అయింది, ఇప్పుడైతే మనం తంతోలి అంతా అంకోలి పోయే రోడ్డు ఏ విధంగా అయింది, ఈ 2-3 బ్రిడ్జ్లు ఉన్నాయి, ఒకటే బ్రిడ్జ్ కట్టలేదు, ఇంకా 2 బ్రిడ్జ్లు కూడా టెండర్ అయిపోయినాయి, అంటే మనం ఇది కండాల వరకు కూడా కండాల ఖానాపూర్ ఆ ఏరియా గోండు కూడా లంబాడి తండాల కూడా మొత్తం డాంబర్ రోడ్ అయిందని మీరు అర్థం చేసుకోండి. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో రోగులకు సేవలందించేందుకు అక్కడి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై మంగళవారం రిమ్స్లోని పలు వార్డుల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కలియ తిరిగి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల నుంచి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం సమంజసం కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్లోని ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన రిమ్స్ను సందర్శించారు. వివిధ వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న చికిత్సలు సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో గర్భిణీలు బాలింతలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎవరైనా డబ్బుల కోసం డిమాండ్ చేయడం కానీ సేవలు అందించకపోవడం కానీ చేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, అప్పటికి పరిష్కారం కాకపోతే తమను సంప్రదించవచ్చని సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు సునందరెడ్డి, ఆదినాథ్, ప్రవీణ్, జోగ్రవి, విజయ్ సింగ్ షెకావత్ తదితరులున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ రిమ్స్లోని ప్రసూతి వార్డులో ప్రతి పనికి ఇక్కడి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, కేసీఆర్ కిట్ సమయానికి ఇవ్వడం లేదని రోగి బంధువులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గిరిజన గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల్లో ఏపాటి సేవలు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేసిందని చెబుతున్న ఎమ్మెల్యే జోగురామన్న ఆసుపత్రిలో ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేద రోగులకు రిమ్స్లో నాణ్యమైన వైద్యం సేవలు అందేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. నరకంలో రోగులు ఉన్నారనే అనుమానం కలుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గైనిక్ వార్డులోనైతే
డబ్బులు ఇవ్వండి కూడా ఎవరు కూడా మా దగ్గరికి వస్తలేరు. కుట్లిప్పాలన్నా కూడా 500 రూపాయలు, కనీసం పాపకు బట్టలు మార్చాలన్నా కూడా 200 రూపాయలు, మిగతా ఏ పని చేయాలన్నా కూడా రిమ్స్ ఆసుపత్రిలో డబ్బులు తీసుకోకుండా ఎవరు పనిచేస్తలేరని ప్రత్యక్షంగా మీడియా సోదరుల ముందు ఈరోజు రోగులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ రకంగా వైద్యం అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న గారు చాలా గొప్పగా మాట్లాడతారు, మా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. మీడియా ద్వారా స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో నీ ఇంటికి కేవలం కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రిమ్స్ పరిస్థితి ఈ రకంగా ఉంటే నువ్వు ఎందుకు ఇక్కడ దృష్టి పెడతలేవు, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి తీరు మీద బాధల మీద నువ్వెందుకు దృష్టి పెడతలేవో ప్రజలకు సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మెరుగైనటువంటి వైద్యం ఇవ్వాలన్న ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే 90% పూర్తయినటువంటి బిల్డింగ్ ఇప్పటికీ పనులాగిపోయినాయి. దాని మీద స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న దృష్టి పెట్టాడు, ఆదిలాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం చేయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏది ఏమైనా ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాబో రోజులలో కూడా ఇక్కడ పరిస్థితి పద్ధతి మార్చుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేసైనా సరే ఆదిలాబాద్ ప్రజలకు మెరుగైన వైద్యం దొరికే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్లే 100% ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లా రవాణా శాఖ సహాయ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని పట్టణంలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు సూచించారు. తొందరపాటులో చేసే తప్పులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని రవాణా శాఖ ఉప కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మావల శివారులోని నలంద కళాశాలలో రోడ్డు భద్రతపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా అందులో పాల్గొన్న డీటీసీ వారికి రోడ్డు ప్రమాదాలు పాటించాల్సిన నిబంధనలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం డీటీసీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, ఏఎంవీఐ సురేష్, విశ్రాంత అధ్యాపకులు విజయబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 6 లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో చూసినట్లయితే మనకు 31% ఏ వెహికల్స్ టూ వీలర్స్ ప్రమాదాల్లో దాదాపు 31% చనిపోతున్నారు. ఈ సందర్భంగా డీటీసీ డాక్టర్ పుప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో కొద్దిపాటి నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వారు ఈ చట్టాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతులను చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్తో పాటు రవాణా శాఖ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒక వ్యక్తి తప్పు చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయట. ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి నష్టపోవచ్చు, ఆ వ్యక్తే కాకుండా ఇతరులు కూడా నష్టపోయే ఆస్కారం అనేది మనం రీసెంట్లీ ఇంత ముందు విజయగోపాల్ గారు చెప్పినట్టు హైదరాబాద్ లో రీసెంట్ జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల ప్రమాదం చేసిన వ్యక్తి సురక్షితంగానే ఉన్నాడని దానివల్ల ఇంకో ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడడం జరిగింది. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి మేము ఇలా అవేర్నెస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రమాదమే జరగకూడదు, మరి ఆ ప్రమాదం జరిగితే కూడా తక్కువ గాయాలతో ఎలా బయటపడవచ్చు అనేది కూడా మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మరి మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే దాదాపు గంటకు ఒక 17 మంది పైన చనిపోతున్నారు, అంటే 3-4 నిమిషాలకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ మనం ప్రెజెంటేషన్లో చూద్దాం. దళిత బస్తీ ద్వారా అందించిన భూములకు సాగునీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగరామన్న పేర్కొన్నారు. బేలా మండలం బాదీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత బస్తీ లబ్ధిదారులకు పంట పెట్టుబడి సాయం చెక్కులను అందజేశారు. దళిత బస్తీ ద్వారా సాగు భూములు ఇవ్వడంతోనే సరిపెట్టకుండా పేద దళిత కుటుంబాలు
పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడి సాంకేతిక సాయాన్ని సైతం అందించడం జరుగుతోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేలమండలం బాదీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత బస్తీ లబ్ధిదారులకు పంట పెట్టుబడి సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానికులు డప్పు బాజాలతో స్వాగతం పలికి సత్కరించారు. నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులతో మాట్లాడి సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం భూములు అందించిన తర్వాత మెరుగైన ఆర్థిక పరిస్థితి తదితర విషయాలను తెలుసుకున్నారు. మండలంలోని అవల్పూర్, దహేగావ్, బాది, మొహబ్బత్పూర్ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 18,27,000 మొత్తాన్ని పంపిణీ చేశారు. అనంతరం దళిత బస్తీ ద్వారా అందించిన భూముల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మార్కెట్ కమిటీ చైర్మన్లు రావుత్ మనోహర్, మెట్టు ప్రహ్లాద్, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ రామ్రెడ్డి, ఎంపీడీఓ మహేందర్ కుమార్, సర్పంచ్ సిడామ్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దళిత బస్తీ ద్వారా అందించిన సాగు భూముల్లో బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా రెండో పంటను సైతం సాగు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ కూలీలుగా ఉన్న వారిని భూ యజమానులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ను మరవవద్దని కోరారు. అన్నీ ఒకటి 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 చేస్తాం, కానీ ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి కదా, అసలు ఇన్ని ఇన్ని వయసు ఎంత అయిపోయింది, ఇలా వ్యవసాయదారులు ఏంటి, ఒక కూలీ పట్టదారు అయ్యండి. ఇప్పుడు మీరు రోజు లేస్తే ఇంకొకరి చేతిలో కూలి పోయేది, ఇప్పుడు మీ చేతిలో మేము పోతున్నామని చెప్పి మీకు ఒక గౌరవం పెరిగింది కదా. మాకు 3 ఎకరాలు 2.5 ఎకరాలు వచ్చింది, కేసీఆర్ సార్ ఇచ్చిండు, కారు గుర్తు పార్టీ ఇచ్చింది, ఇది మర్చిపోద్దు. మీరు కేసీఆర్ సార్ది, బాబాసాహెబ్ అంబేడ్కర్ది, రెండు ఫోటోలు మన ఇంటికాడ పెట్టుకోవాలా. అన్నం పెట్టడానికి సున్నం పెట్టద్దు. బాబాసాహెబ్ అంబేడ్కర్ అయితే మన అందరికీ తోడుచూపిండు, బతికే మార్గం లింకిండు, రిజర్వేషన్లు వచ్చినాయి. అట్లనే బాబాసాహెబ్ అంబేడ్కర్ మన దేవుడు, తర్వాత అన్నం పెట్టే దేవుడు కేసీఆర్. వాళ్ళు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చినప్పుడు కేసీఆర్, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫోటో, కేసీఆర్ ఫోటో ఉండాలి. ఇంకోటి వచ్చింది మాదే మేము ఇచ్చామంటే నమ్మకం. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు మేమందరం లేకముందు భూమి ఉన్న ఇచ్చిందా? ఇప్పుడైనా భూమి లేదు, చచ్చిపోతారు అని ఇయ్యలే. కాబట్టి ఇలా కేసీఆర్ సారు కారు గుర్తు పాటిచ్చింది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఊకి ఎలక్షన్ రాదు, 5 ఏళ్ళకి వస్తుంది, అన్ని అయిపోతాయి. ఇప్పుడు ఎలక్షన్ లేవు, తీసుకుంటారు. అయితే ఇప్పుడు పంటలు తీసుకోవడానికి మేము ఏం చేయాలా, మెల్లగా మెల్లగా సుడి పెడతాం. ముందు మనకు కరెంటు సర్వే చేపిస్తాం, కరెంటు సర్వే చేపిస్తే ఎంత ఖర్చు అవుతుంది దానికి ఒక ఎస్టిమేట్ ఇస్తాం. కరెంటు బోర్ వేపిస్తే బోర్తో నీళ్ళు పడతాయా, బోర్ లేకుంటే బావిలో పడతాయి అనేది మొత్తం గ్రౌండ్ వాటర్ అంటే నీళ్లు చూసేవాళ్ళు. జియాలజిస్ట్ సర్వే వాళ్ళు వచ్చి మొత్తం సర్వే చేపిస్తాం. ఒకటి కరెంటు సర్వే అవుతుంది, ఒకటి నీళ్లు చూసే సర్వే చేపిస్తాం. బోర్ పడుతుందా బావి పడుతుందా ఆ టెస్ట్ మేము చేపించుకొని మీకు సర్కారు నుంచి బోర్ పడితే బోర్ వేపిస్తాం, బావి పడితే బావి తవ్విస్తాం, నీళ్ళు వస్తే ప్రస్తుతం అర్జెంటుగా అయితే ఎడ్ల బండి అయినా కాదు, ఎడ్ల బండి కాదు, ఎడ్ల బండి ఆల్రెడీ శంకర్ సారు మేమందరం నిన్నడే మాట్లాడి పంపినాం గవర్నమెంట్కు, మీ కూడా పంపనట్టు పంపించేస్తాం. నిన్ననే నేను మన కొప్పులు శుభబండి ఇచ్చిన తర్వాత అప్పటికి కరెంటు సర్వే, నీళ్ల సర్వే అంతా అయిపోతుంది. వీలైతే దానికి పెన్షన్ వారు కూడా అడిగినాం అని అన్ని ఒకసారి కావు, ఫస్ట్ ఎడ్ల బండి తీసుకుందాం, ఫస్ట్ నీళ్ల సర్వే చేపిస్తాం, కరెంటు సర్వే చేపిస్తాం. ఇట్లా ఈ రకంగా సర్వేలు అయిపోతే కరెంటు వస్తే మీకు 24 గంటల కరెంటు ఫ్రీ ఉంది మనకు. అంగవైకల్యాన్ని అధిగమించి దివ్యాంగులు సకలాంగులతో సమానంగా విజయాలను సాధించాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రసాద్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగులకు చట్టం ప్రకారం హక్కులు విధులు ఉంటాయన్న విషయాన్ని సమాజానికి తెలియజేయడం కోసమైనా ఏటా దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో అవసరమని జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి కె ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రసాద్తో పాటు సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భవిత కేంద్రంలోని చిన్నారులు అతిథులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలకగా మరికొందరు చిన్నారులు పాటలు పాడి అలరించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన చిన్నారులకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఓ రవీందర్ రెడ్డి, ఎంఈఓ జయశీల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మాంజం. అవతార మూర్తి అయిన హనుమంతు పుడతాడు అమ్మ పేకు పంచుకొని. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని, సాటి మనిషికి సహాయం చేయలేని వారే నిజమైన వికలాంగులని అన్నారు. మనం చేసే చిన్న సహాయం వల్ల ప్రపంచంలో మార్పు చోటు చేసుకోకపోయినా సహాయం పొందిన వారి ప్రపంచం మాత్రం మారిపోతుందని గుర్తించాలని అన్నారు. దివ్యాంగులకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భగవంతుడు అందరికీ అన్ని ఇచ్చినట్టే వీళ్ళకు కూడా ఇవ్వచ్చు, కానీ ఏదో ఒక సృష్టి లోపము, జెనెటికల్ డిజార్డరు, ఏదో ఒక చిన్న లోపం ద్వారా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు వచ్చింది. వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ప్రాబ్లమ్స్ కావాలి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల ఉన్నాయి. కానీ మామూలుగా ఉన్న ప్రపంచంతో పోటీ పడాలి, వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకతను, చైతన్య శక్తులను అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచంతో పోటీ పడాలి అంటే మేము కూడా ఉన్నాము అనే ఒక రికగ్నేషన్ వాళ్ళకి కావాలి డెఫినెట్గా. ఎందుకంటే సమాజంలో మారుతున్న పొగడలన్నీ చూస్తుంటే, పాశ్చాత్య పొగడలు చూస్తుంటే ఏవేవో అక్కర్రాని డేస్ అన్నీ కూడా మనం జరుపుకుంటున్నాం. అట్లాంటి సందర్భంలో మన చిన్నపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి, ప్రతి సంవత్సరం ఒక డెవలప్మెంట్ని మనం అసెస్మెంట్ చేసుకోవడానికి, మనం ఎంతవరకు అభివృద్ధి సాధిస్తున్నాం, వాళ్ళు ఎంతవరకు ప్రగతి ముందుకు వెళ్తున్నారని మనం కూడా ఒక అసెస్మెంట్ చేసుకోవడానికి ఒక చిన్నపిల్లల కోసం ఒక డే జరుపుకోవడం నా దృష్టిలో చాలా చాలా ఎసెన్షియల్. ఈ సమాజంలో ఎన్నో రకాల అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, పక్కవాడిని లాక్కుంటాం, కోపాలు, తాపాలు, ద్వేషాలు, ఇట్లాంటి స్వార్థ లక్షణాలు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్న ఈ క్షణంలో ఎటువంటి పాపం తెలియక ఎంత మంచి మనసుతోటి ఉన్నటువంటి ఆ చిన్నారులు మనందరికంటే గొప్పవారే. ఎందుకంటే కోపము ఉండదు, ఏ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు అసలే ఉండవు. ఎంత మంచి నిర్మలమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆ పిల్లలందరికీ మనం ఈ సమాజం బాధ్యతగా వాళ్ళందరి అభివృద్ధి కోసం కూడా మనం ముందుకు రావాలి. కానీ కొన్నిసార్లు వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు, వీళ్ళ హక్కులకు బాధ్యులు ఎవరు, వీళ్లకు సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కానీ, వాళ్ళకు చెందాల్సినటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రావాలి. అంటే వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి. దిశ హత్యాచార నిందితులను న్యాయస్థానం కఠినంగా శిక్షించాలని పలు ప్రజా మహిళా సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. శంషాబాద్ ఘటనను నిరసిస్తూ పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. తెలంగాణ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి దిశకు ఘన నివాళులర్పించారు. మహిళలు, చిన్నారుల అత్యాచారం హత్య కేసుల్లో నిందితుల తరపున న్యాయవాదులెవరూ వాదించవద్దని జావ స్వచ్ఛంద సంస్థ న్యాయవాదులను కోరింది. దిశ హత్యోదంతం నేపథ్యంలో పట్టణంలో మంగళవారం సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జిల్లా కోర్టు ప్రాంగణం వరకు కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన సంఘం నాయకులు బార్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందించారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల తరపున న్యాయవాదులెవరూ కేసులు వాదించకుండా చూడాలని కోరారు. रेप करे या रेप करे, उसको इंटरटेन ना करे, उसके केस फाइट ना करे, ये हमारी आपके हम्बल रिक्वेस्ट एंड अपील है सर. बस ये आप तेलंगाना बार काउंसिल या इंडिया लेवल पर बार काउंसिल अगर आप रिप्रेजेंट करेंगे हमारे एनजीओ की तरफ से फॉरवर्ड करेंगे. దీనిపై స్పందించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ సింగ్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో మహిళలు, ఆడపిల్లలు తిరిగేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. అత్యాచారాలకు పాల్పడి న్యాయస్థానాలకు వచ్చే నిందితుల తరపున వాదించబోమని ఇదివరకే తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సిలసిలేమే బార్ అసోసియేషన్ మెంబర్స్ ఆల్రెడీ జో హే మహబూబ్ నగర్ మే అనంత రెడ్డి ప్రెసిడెంట్ హే మే బాత్ కియా ఔర్ జో సత్యనారాయణ ప్రెసిడెంట్ హే వహాన్ పే షాద్ నగర్ కే ఉన్నోనే యే తీర్మాన్ కియా कि ऐसे लोगों को कोई वकील सामने आके उनके तरफ से बहस करने का कोई जो है तैयार नहीं होना करके जो गैंग रेप हुआ उसी को भी जो है आप लोग जैसा जो ये इश्यूज हलचल करके समाज में पूरों के नज़र भी लाए उसी तरह हैदराबाद का इश्यू भी आप जो है आगे चल के इसको हाईलाइट करके ये केस भी जो है उसके साथ सेपरेट एक फास्ट ट्रैक कोर्ट
फॉर्म करके इमिडिएटली डिले नहीं करके वो लोग को अगर सजा दिया तो इसका फायदा जो है पूरे लोगों को होगा। और ये हर एक महिला हिंदुस्तान में निडर के साथ रात हो दिन हो अपने अपने काम करने के लिए तैयार हो के सामने आने का मौका अपन जो है अपनी तरफ से ये पूरी अपनी जिम्मेदारी है करके मैं जो है हमारे 12 एसोसिएशन की तरफ से गुजारिश करता हूं। स्वच्छंद संस्थ चेयरमैन फयाज अहमद शामा మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూడాలని డిమాండ్ చేశారు। आज आदिलाबाद बार एसोसिएशन में एक रिप्रेजेंटेशन दिया गया है और ये गुजारिश रिक्वेस्ट की गई है कि थ्रू आउट इंडिया कहीं पर भी अगर रेप या अटेम्प्ट रेप होता है तो कोई भी वकील हमें एक अपील करने आए यहाँ पर ये कि कोई भी वकील उनका केस ना लड़े और एक फास्ट ट्रैक कोर्ट के जरिए उनको जितनी जल्द हो सकता महीना डेढ़ महीने के अंदर वो लोगों को सजा दे। अभी आज हिंदुस्तान में औरत बच्ची की एक लेडीज़ की हालत ये हो गई। हमारा स्लोगन भी यही था कि सेव वुमेन एंड सेव नेशन। अगर हम आज अपनी माँ बहन बेटी को बचाने में कामयाब होते हैं तभी हमारा मुल्क बच पाएगा। చట్టాలను మరింత కఠినతరం చేస్తూ తప్పు చేసిన వారు తప్పించుకోకుండా శిక్షలు పడేలా చూసినప్పుడే మహిళలపై ఆఘాయిత్యాలు కొంతవరకైనా తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొన్నారు। షాద్నగర్ దిశ ఘటనను నిరసిస్తూ సోమవారం సాయంత్రం పట్టణంలోని దన్గర్ గల్లి బొక్కలగూడ కాలనీ యువత ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు। అర్ఫా గార్డెన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మసూద్ చౌక్ వరకు చేరుకుంది। దారి పొడుగునా దుండగులను బహిరంగంగా ఉరితీయాలంటూ నినాదాలతో హోరెత్తించారు। ఈ కార్యక్రమంలో కాలనీవాసులు షాకిర్ వాజిద్ అలీం కలీం హరుణ్ మౌజం ఖాన్ తదితరులు పాల్గొన్నారు। ये कॉलेजेस पढ़ते हैं जो भी स्टूडेंट्स है जो भी बहनें जॉब्स करते हैं ये लोग भी है ना सेकुलर और फ्रीडम फील करना। आज आज़ादी के इतने साल के बाद भी कोई भी जो है ना लड़की सेफ नहीं है ये ऐसा क्यों हो रहा है सुने। इस ताल्लुक से हम लोग गवर्नमेंट से ये अपील करते हैं हम ये रिक्वेस्ट करते हैं कि हमारे जो भी बहनें हैं उनको एक अच्छी तरीके से जो है ना उनकी सिक्योरिटी दी जाए और आइंदा कोई इस तरीके के हालात पेश ना आए। और ये लोग जो भी कल्प्रिट्स है जो भी अफेंडर्स है जो भी ऑफेंस ये लोग करे हैं इनको बहुत रिगुरस इम्प्रिजनमेंट दिया जाए और इनको फौरी फास्ट ट्रैक में जो है ना कोर्ट में डाल के इनको इमीडिएट केस को चलाया जाए और इमीडिएट इनको पनिशमेंट दिया जाए कि ताकि आइंदा फ्यूचर में भी कोई जरूरत भी ना कर सके कि इस तरीके का अंजाम हो जाए इनका। ఇదిలా ఉంటే అటు ఉట్నూర్ మండల కేంద్రంలోనూ మహిళలపై జరుగుతున్న దారుణాలను నిరసిస్తూ సోమవారం సాయంత్రం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు। ఇక్కడి అంబేద్కర్ చౌరస్తా నుండి బాబు జగ్జీవన్ రామ్ చౌక్ వరకు కొవ్వత్తుల ర్యాలీ సాగగా దారి పొడుగున దుండగులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు। కుమ్రం భీం ఆస్పాబాద్ జిల్లా ఎల్లపటార్ మహిళతో పాటు శంషాబాద్ వరంగల్లో కామాందుల చేతుల్లో అసువులు బాసిన యువతులకు ఘన నివాళులు అర్పించారు। ఇలాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి। ఇప్పుడున్న చట్టాలు ఏవైనా కానీ ఆ చట్టాలను పక్కకు పెట్టి కొత్త చట్టాలు తీసుకురావాలి। ఎవరైతే ఆడవాళ్ళ మీద అహిత్యం చేసి అత్యాచారం చేసి హత్య చేశారో వృద్ధులు కానీ చిన్నపిల్లలను కానీ ఆడవారిపై ఎవరైతే చేసినారో వారిని వెంటనే బహిరంగంగా ప్రజల ముందు ఉరి తీయాలని మేము ఎంఆర్పిఎస్ పరంగా అన్ని కుల సంఘాలు బుడిగ బేడ బుడిగ జంగము అన్ని కుల సంఘాల ప్రకారం డిమాండ్ చేస్తున్నాము। ఇదిలా ఉంటే దిశ పాశవిక హత్యను నిరసిస్తూ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన శారదా మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు। దిశ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ టీచర్స్ కాలనీ నుండి తెలంగాణ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు। తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు। నిందితులకు న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు దుర్గారాణి నాయకులు శైలజ అనిత కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఇది ఇలా జరగడం అమానుషం। మళ్ళీ మన చట్ట వ్యవస్థ మారాలి, మళ్ళా పట్ట న్యాయ వ్యవస్థ ముఖ్యంగా మారాలి, మన రాజ్యాంగం మారాలి। ఎన్నో దేశ విదేశాలలో కఠినంగా అప్పటికప్పుడే శిక్ష వేస్తున్నారు కానీ మన దగ్గరనే ఆ రూల్స్ లేవు। అది ఖచ్చితంగా పెట్టి అతన్ని వాళ్ళని ఉరి శిక్ష విధించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం। ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రాంత యువత సద్వినియోగం చేసుకోవాలని స్వర్ణభారతి ట్రస్ట్ డైరెక్టర్ లక్ష్మణరావు సూచించారు। భీంపూర్ మండలం కరంజీటీలో మంగళవారం జాబ్ మేళాను నిర్వహించి పలువురు యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు।
గ్రామీణ ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని స్వర్ణ భారతి ట్రస్ట్ డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో భీంపూర్ మండలం కరంజిటీలో మంగళవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఇంటర్ ఎంపీసీ బైపీసీ గ్రూపులో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన యువతకు గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన ఫార్మా కంపెనీలో శిక్షణతో పాటు ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థులు జాబ్ మేళాకు తరలిరాగా 40 విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ ప్రతినిధులు రమేష్, రవి, ప్రభాకర్, సరోజ్, ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ దేవారెడ్డి, సర్పంచ్ సాత్విక నరేందర్, వీడీసీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి ట్రస్ట్ డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేసి 2 నెలల పాటు వారికి శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధి పొందుతూనే దూర విద్య విధానం ద్వారా వీరు డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వర్ణ భారత ట్రస్ట్ అని మనకి ముత్యంతల దగ్గర ఉందండి, శంషాబాద్ దగ్గర. అది వెంకయ్యనాయుడు గారు స్టార్ట్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నమాట. రూరల్ ఏరియాలోని మనకి కొంచెం సెమీ ఎడ్యుకేటెడ్ పూర్ పీపుల్ని తీసుకుని మనం అక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసేసి వాళ్ళకి ఫ్యాక్టరీస్లో జాబ్ కల్పించడం అన్నమాట. జాబ్ ఇస్తూ కూడా ఫర్దర్గా ఎడ్యుకేషన్ మేము చేస్తాం. ఈ ప్రక్రియలో మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అని మంచి ఫార్మా కంపెనీ ఉంది. వాళ్ళు స్వర్ణ భారత్ ట్రస్ట్లో టైఅప్ అయ్యి మెషిన్ ఆపరేటర్ కోర్సు ఒకటి స్టార్ట్ చేశారు. సో దానికి మనకి ఏంటంటే క్రైటీరియా ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ పాస్ అయ్యి ఉండాలి. వాళ్ళు 60% మార్క్స్ పర్సంటేజ్లో పాస్ అయ్యి 2017, 2018, 2019 పాస్ అయిన వాళ్ళకి 21 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి 2 మంత్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తామండి. హైదరాబాద్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లోని 2 మంత్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లోని వాళ్ళకి 12,000 రూపీస్ పర్ మంత్ శాలరీస్ తోటి జాబ్ ఇవ్వబడను. జాబ్ ఇచ్చిన తర్వాత ఓపెన్ డిగ్రీ బీఎస్సీ చేస్తామండి, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని. సో ఒక 3 ఇయర్స్ వరకు వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, చేతికి గ్రాడ్యుయేట్ బీఎస్సీ డిగ్రీ వస్తుంది, శాలరీ కూడా 12,000 నుంచి 25,000 రూపీస్ దాకా వెళుతుందండి. ఇది మంచి అవకాశము. రూరల్లో ఉన్న పూర్ పీపుల్కి చాలామందికి తెలియదు, సిటీలో ఉన్న వాళ్ళకి అయితే పర్వాలేదు కానీ. సో మేము రూరల్కు ప్రతి రూరల్ ఏరియాకి వచ్చి విలేజ్ సర్పంచుల ద్వారా మేము క్యాన్వాస్ చేసుకుని పీపుల్ని సెలెక్ట్ చేసుకుని ఇంటర్వ్యూ ప్రక్రియలోనే తీసుకెళ్ళి సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగు, ఫ్రీ ట్రైనింగు ప్లస్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అవినీతి లేని దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఏసీబీ సిఐ ప్రశాంత్ సూచిస్తున్నారు. అవినీతి రహిత వారోత్సవాల్లో భాగంగా తొలి రోజైన మంగళవారం స్థానిక ఏసీబీ కార్యాలయంలో అవినీతికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో పేరుకుపోతున్న అవినీతిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఏసీబీ సిఐ ప్రశాంత్ అన్నారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అవినీతి రహిత వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినీతికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. పలు పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతిని ప్రోత్సహించాలని, అవినీతిని నిర్మూలించడంలో భారతదేశాన్ని అవినీతి రహిత నా వంతు కృషి చేస్తానని నా మాతృభూమి. ఈ సందర్భంగా ఏసీబీ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనలో తాము సైతమంటూ ప్రతి పౌరుడు కదిలి రావాల్సిన ఆవశ్యకతను గుర్తించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. లంచం అడిగిన సమయాల్లో ఏసీబీని ఎలా సంప్రదించాలి, అవినీతి పరులను తమకు ఎలా పట్టివ్వవచ్చనే వాటిపై ప్రజలను చైతన్యపరుస్తామని పేర్కొన్నారు. మనము అవినీతిని ఏ విధంగా నిర్మూలించాలి, దానికి కావాల్సిన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని గురించి మనం ఇక్కడ ఒక ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. మన రిపోర్ట్స్ ప్రకారం అయితే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నట్లు కొన్ని రిపోర్ట్స్, కొన్ని ఛానల్స్ కూడా చెప్తున్నాయి. దానిలోని మన యొక్క పౌరుడిగా మన యొక్క బాధ్యతలు ఏంటి అంటే, అసలు కరప్షన్ ఏ విధంగా జరుగుతుంది, దానివల్ల నష్టం ఏముంది, దానివల్ల దేశానికి ఏ విధంగా ఉన్నటువంటి నష్టం కలుగుతుంది అనేది దీని మీ ఎవరైతే కరప్షన్ జరిగే ప్లేసులలో కరప్షన్ నిర్మూలించడానికి ఏ విధంగా మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఇప్పుడు మనం చర్చించుకుంటాం.
దీనిలో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఒక పని చేయడానికి డబ్బులు అడిగినట్లయితే డైరెక్ట్ మీరు ఏసీబీని అప్రోచ్ అయినట్లయితే మేము వారికి ఏ విధంగా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ చేసి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళకు శిక్ష పడేటట్టు కూడా చేసినాము. ఈ సంవత్సరం అయితే మొన్న 4 కేసులు కూడా పట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక 7 కేసులలో కూడా రిమాండ్ కూడా చేసి వాళ్ళకు కూడా శిక్షలు పడేటట్లు చేసినాము. ఒక డీజీ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 నుంచి 9 వరకు వారోత్సవాలు కరప్షన్ మీద వారోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది అందరూ పెద్దలతో కానీ స్కూల్ పిల్లలతో. తర్వాత రేపు ఇంకా 9 వరకు కూడా ఏవేవి ఏ విధంగా చేయాలనేది కూడా ఒక లిస్ట్ మేము తయారు చేసినాము. దాని ప్రకారము ఇక మేము ఫాలో అవుతున్నాము. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి చే ఉత్తమ మధ్యవర్తి ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఆదిలాబాద్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డిని పలువురు న్యాయవాదులు అభినందించారు. ఈ మేరకు మంగళవారం కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. వర్తక సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించి ఉత్తమ మధ్యవర్తిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు చేతుల మీదుగా అవార్డు పొందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముసుగు రమణారెడ్డిని మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని రమణారెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ సింగ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న రమణారెడ్డి లోక్ అదాలత్లో కక్షిదారులకు మధ్యవర్తిగా ఉంటూ అనేక కేసుల పరిష్కారానికి కృషి చేశారన్నారు. దీనికి గాను నవంబర్ 30 హైదరాబాద్లో జరిగిన జ్యుడీషియల్ అకాడమీ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారని తెలిపారు. The chairperson's name and the Honorable of Supreme Court certificate is given to him on 30th 11th 2019 at Prabhupada, where he has attended a training program and that was issued by our State Legal Service Authority, Subrahmanyam Garu, Vishnugari Kodhadar. ఈ సర్టిఫికెట్ రమణారెడ్డి గారు ఇంతకుముందు కన్సిడరేషన్ దాదాపు 10 తీసుకో కష్టపడి పార్టీలను నడిపించి కలిపి వరకు ఇద్దరు కూడా అమరావతి అయినట్టు వాళ్ళు ఎన్నో అయినట్టు చేసిన ఒక ప్రయత్నం ఫలమే ఈరోజు మన అందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా అదనపు పీపీ రమణారెడ్డి మాట్లాడుతూ తాను సుప్రీంకోర్టు లోక్ అదాలత్ మధ్యవర్తిత్వ కేంద్రంలో 2011 శిక్షణ పొందినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసుల పరిష్కారంలో అందించిన సేవలకు సర్టిఫికేట్ను ప్రదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శినికి ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది అడ్వకేట్స్ యొక్క సహకారం వల్లే ఈ స్థాయికి గెలిచారు సార్. నాకు ఎందుకంటే చాలా మంది అడ్వకేట్స్ ముందుకు వచ్చి వాళ్ళ పార్టీస్ ని నన్ను పూర్తిగా నాపై విశ్వాసం పెట్టి వాళ్ళ పార్టీస్ ని పంపించారు. ఆయన మాట్లాడతాడు, ఆయన సెలెక్ట్ చేస్తాడు అని చెప్పి ఏ అడ్వకేట్ కూడా కొన్ని కేసులలో అసలు ఏ రకంగా కూడా ఇన్వాల్వ్మెంట్ కాకుండా, అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే ఏ అడ్వకేట్ రైట్ ని నేను ఎక్కడ భంగం కలిగించలేదు, వాళ్ళకు వచ్చే ఫీజులు కానీ వాళ్ళ క్లైంటేజ్ కానీ ఎక్కడ డామేజ్ కాకుండా చాలా కేసులలో చేశాం. అందులో ఒక 4-5 కేసులు వాళ్ళు కలిసి పోయిన తర్వాత కూడా ఎవరైనా మళ్ళీ విడిపోతారేమో కానీ, అంటే నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ద గాడ్ హాస్ గివెన్ అపార్చునిటీ టు మీ టు సర్వ్ ది నీడీ పీపుల్. దీనివల్ల నమ్ముతామో లేదో కానీ డబ్బులు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ కొంచెం పుణ్యం వస్తుందో నేను భావిస్తున్నాను సార్. దానికనే గంటల గంటగా కూడా కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు ఇన్సిడెంట్లలో అయితే డైరెక్ట్ గా అడ్వకేట్స్ వచ్చి సార్ ఈ కేసు మీరు ఎంత రిటర్న్ చేయండి సార్ అన్న సందర్భాలు ఉన్నాయి సార్. ఇందులో కూడా వాళ్ళతో ఒక రోజు 5 గంటలు, ఇంకొక రోజు 5 గంటలు, ఇంకొక రోజు 3 గంటలు మాట్లాడితే వాళ్ళు ఈ రోజు పోయి హ్యాపీగా 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఇంకొక కొన్ని సందర్భాల్లో అయితే అసలు పార్టీ రాదు అని చెప్పిన మాటల్లో కూడా పిలిపించి ముందైతే నా దగ్గర చూసుకొని మీరు ఇష్టం తెలుపుకోండి అన్న సందర్భాల్లో కూడా వాళ్ళతో చాలాసేపు మాట్లాడితే చాలా కష్టం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని ప్రభుత్వం గుర్తించడం లేదని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన శ్రీకాంతాచార్య వర్ధంతిని సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరులను ప్రభుత్వం గుర్తించాలని విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ కోరారు. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి పదవ వర్ధంతిని మంగళవారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు బాపురావు, నరసింహులు, స్వామి, గజానన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. రాష్ట్రం కోసం తమ ప్రాణత్యాగంతో ఉద్యమానికి ఊపిరిపోసిన శ్రీకాంతచారి త్యాగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. ఉద్యమకారుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అమరులైన వారిని గుర్తించాలని కోరారు. ఏటా జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీకాంతచారి, కాసూరి శ్రీకాంతచారి మన తెలంగాణ సాధన కొరకు అమరుడైనది రాష్ట్ర మంత్రి తెలుసు. మా విశ్వ బ్రాహ్మణులకు ఆయన గుర్తింపు కొరకు ఇంత పెద్ద త్యాగం చేసి తెలంగాణకు సాధించుకోవడంలో గొప్ప వ్యక్తిగా మేము ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని పదవ వర్ధంతిగా భావించి చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకు నివాళులు అర్పించేటట్టుగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాదిరిగానే ఆయన కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు పట్టణంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ జిల్లా ఇన్ఛార్జి కమలాకర్ కార్యవర్గ వివరాలను వెల్లడించారు. సమాచార హక్కు చట్టం 2005ను ప్రజలలో తీసుకునేవలసిన బాధ్యత ఆర్టీఐ సెక్షన్ 26 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ నేటికి ప్రజలలో అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. ఈరోజు సమాచార హక్కు రక్షణ చట్టం 2005గా సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడానికి ఆదిలాబాద్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటు కమిటీ గ్రామాలలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా సంఘ బలోపేతానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏజెన్సీలోని ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మహేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ ప్రజలకు జరుగుతున్న నష్టాలు మరియు హక్కుల కోసం గత ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ షెడ్యూల్ హక్కుల పోరాట సమితి తరపు నుంచి ప్రభుత్వానికి మాకు పలు డిమాండ్లపైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివాసం ఉన్న ఎస్సీ ప్రజలకు పట్టాలు కానీ, పహానీలు కానీ, మరియు విద్యాపరంగా, వైద్యపరంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. గత స్వాతంత్రం రాకముందు నుండి ఈ ప్రాంతంలో నివాసం ఉన్న ఎస్సీ ప్రజలకు పట్టాలు లేవు. మరియు నిరుద్యోగ సమస్య ఎక్కువన్నందున విద్యార్థులు అనేక రంగాల్లో ఇబ్బందులు పడుతున్నారు. కేజీ టు పీజీ వరకు విద్యార్థులు విద్య కూడా అమలు కావడం లేదు. మరియు కనీసం విద్యా వాలంటీర్ కూడా నిరుద్యోగులకు అవకాశం కల్పించడం లేదు. అదేవిధంగా ప్రాంతంలో సబ్సిడీ రుణాలపై స్పందిస్తే సబ్సిడీ రుణాలు ఇంత జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతానికి అన్ని బ్యాంకులు కలిపి ఒక 4-5 యూనిట్లు ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాల పరంగా ఎక్కువ యూనిట్లు పెంచుతూ వారికి సహకారం అందించాలి. మరియు ఇక్కడ ఉన్న సమస్యలపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ప్రజలకు న్యాయం చేసే దిశగా సహకరించాలని సంఘపరంగా మేము
తెలియజేస్తున్నాం. ఈరోజు యువత్ భారతదేశంలో సిగ్గుచెట్టుమైన అంశం ఏంటంటే మహిళలపైన దాడులు జరగడము మరియు ప్రభుత్వాలు వాటిపైన స్పందన లేక ఈరోజు మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయట ప్రపంచంలో వెళ్ళాలన్న వారికి తీవ్రంగా భయాందోళన కలుగుతున్నది. చట్టాలు సహకరించడం లేదు. ఈ రాక్షస మృగాలు వాళ్ళపైన దాడులు చేయడము అత్యాచారం చేయడంతో ఈ ప్రజలు మహిళా రంగానికి చాలా భయాందోళన కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాలను అమలు చేస్తూ ఇలాంటి దాడులు ఎవరైనా చేసినచో ఉపేక్షించకుండా వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు. 50% అంత్యోదయ కార్డులను వారికే కేటాయిస్తామన్న కలెక్టర్. ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. మున్సిపాలిటీ మనదైతే మరింత అభివృద్ధి. వచ్చే 4 ఏళ్లలో అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న ఎమ్మెల్యే. దళిత బస్తీ భూములకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని పెట్టుబడి సాయం పంపిణీలో స్పష్టీకరణ. తెలంగాణ కాశ్మీరం ఆదిలాబాద్ అనే మాటను నిజం చేసిన వాతావరణం. జిల్లాను కమ్మేసిన దట్టమైన పొగమంచు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీని వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.